హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పాలు లేకుండానే కమ్మగా ఉండే టీని ఎలా పెట్టుకోవాలో చూసిద్దామండి. మనం అప్పుడప్పుడు పాలు ప్యాకెట్లు తెచ్చుకున్నా సరే పాలు విరిగిపోతాయి, లేదా మనకి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా కొన్ని సమయాల్లోని పాలు అందుబాటులో ఉండలేనప్పుడు ఇలా మనం పాల పిండితోని టీ అయితే కమ్మగా పెట్టుకోవచ్చండి. ఎప్పుడు కూడా మనం 2-3 ప్యాకెట్లు ఇంట్లో ఉంచుకోవడం చాలా మంచిది. ఇప్పుడు నేను పాలపిండితోనైతే టీ చేస్తున్నాను. స్టవ్ పైన గిన్నె పెట్టి నీళ్లు పోసుకొని అందులోకి నేను 2 స్పూన్ల టీ పొడి వేసుకున్నాను. అది మరిగేలోపు ఇలా మనం తగినంత పాలపిండి తీసుకోవాలి. తీసుకొని ఉండలు లేకుండా నీటిలో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. చల్లనీళ్ళైనా పర్వాలేదండి, కానీ ఎక్కడా కూడా ఉండలు ఉండకూడదు, బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పాలపిండి కొన్ని స్వీట్గా ఉంటాయి, కొంచెం స్వీట్ తక్కువ ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి మనం చూసుకొని పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసిన ఈ పాలపిండి పాలని నేను ఇప్పుడు డికాషన్లో వేస్తున్నాను. స్వీట్నెస్ తగ్గట్టుగా నేను పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను. పాలపిండి కాస్త స్వీట్గా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. చాలకపోతే మనం మళ్ళీ లాస్ట్లో 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను అల్లం, మిరియాలు, అదేవిధంగా యాలకులు దంచానండి. చాలా బాగుంటుంది టీ కూడా. పాలపిండితో చేసినా సరే టీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా టీని మొత్తం మనం మరగనివ్వాలన్నమాట. ఒక 10 నిమిషాల పాటు టీ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనిస్తే టీ చక్కగా మరిగి చాలా రుచిగా ఉంటుంది. ఇలా టీ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ టీని మనం ఇలా గ్లాస్లోకి 2-3 సార్లు తిరగమరక వేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల టీ చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. మనం టీ స్టాల్లో కూడా చూస్తాము, టీ చేసిన తర్వాత ఇలాగా టీని ఈ విధంగా కలపడం వల్ల టీ మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, పాలపిండితో చాలా కమ్మటి టీ అయితే రెడీ అయిపోయింది. తాగిన వాళ్ళకు కూడా మనం పాలపిండితో చేసి ఇచ్చామని కూడా తెలియదు, అంత టేస్ట్గా ఉంటుందండి. సో ఇప్పుడు ఈ టీని మనం టీ గ్లాస్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా చాయ్ తాగితే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మన ఛానల్లో నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను, డెఫినెట్గా వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.